పట్టాలు ఇస్తానని ఎలక్షన్లప్పుడు వాగ్దానం చేశాడా లేదా పోడు భూముల సమస్య ఉందని నాకు తెలుసు నేను వస్తాను నా ఆఫీసర్లతో వస్తాను నేను కుర్చీ వేసుకుని కూర్చుంటాను నేను వచ్చి సమస్యను పరిష్కరిస్తాను అని కేసీఆర్ గారు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసి కూడా ఎందుకు పరిష్కరించలేదు వచ్చి కూర్చొని పరిష్కరించడానికి కుర్చీలు లేకనా లేకపోతే పరిష్కరించాలన్న చిత్తశుద్ధి లేకనా లేకపోతే పరిష్కరించడం చేత కాకనా నీళ్లు రోడ్లు లేవు కానీ ఈ రోజు మద్యం మాత్రం ఏర్లై పారుతుంది ఇది కాదా వాస్తవం ఒకప్పుడు ర చెప్పులేసుకొని స్కూటర్ లో తిరిగేవాడు కేసీఆర్ గారు ఈ రోజు ప్రైవేట్ విమానాలలో తిరుగుతున్నారు పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు ఈ రోజు వందల ఎకరాల ఫామ్ హౌస్ లలో భోగాలు అనుభవిస్తున్నారు వాళ్ళేమో రాజ్యాలేలాలి మన బిడ్డలేమో రోడ్ల మీద ఉద్యోగాలు లేకుండా తిరగాలి లేకపోతే అప్పులపాలై పాలై ఆత్మహత్యలు చేసుకోవాలి కేసీఆర్ గారు చెప్తున్నాడు ఆయన టిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ అంట ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఉందంట ఒకప్పుడు ఏమీ లేని టిఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తే టిఆర్ఎస్ భవన్ ఇప్పుడు పెట్టుకున్న టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఎనిమిది వందల అరవై కోట్లు ఏమీ చేయకుండా బ్యాంకు లో ఆ డబ్బు కూర్చుందట ప్రతి నెల ఆ డబ్బుకు మూడు కోట్లు వడ్డీయే వస్తుందట కోట్లు వడ్డీ ఇప్పుడు వడ్డీ వచ్చి వచ్చి ఇరవై ఐదు కోట్లు మళ్ళీ బ్యాంకులోనే లోనే కూర్చుందట టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఇక టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లోనే అంత డబ్బు కూర్చుంటే ఇక కేసీఆర్ గారి అకౌంట్లలో వాళ్ళ ఆస్తులు లక్షల కోట్లు వాళ్ళ భోగాలు అసలు ఊహించడానికి కూడా కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి ఏం చేశాడు కేసీఆర్ గారు తెలంగాణను దోచుకున్నాడు అంతా దాచుకున్నారు ఈ రోజు రౌడీల రాజ్యం అయింది దొంగల రాజ్యం అయింది దోపిడీ రాజ్యం అయింది ప్రజలు ఎక్కడ బాగుపడ్డారు ఎవరు బాగుపడ్డారు రైతులేమో సీజన్ తర్వాత సీజన్ అప్పుల పాలైపోతూనే ఉన్నారు అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు గత ఆరు నెలలుగానే వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక్కసారైనా తిరిగి చూసి పలకరించాడా కేసీఆర్ గారు ఇంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా దున్న పోతు మీద వాన పడినట్టే